ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్ర పేరుతోటి లోకేష్ పాదయాత్ర చేసినటువంటి సమయంలో అత్యంత పాపులారిటీ సంపాదించినటువంటి ఒకటి ఏంటి అంటే పుస్తకం, ఎర్ర పుస్తకం, రెడ్ బుక్. సో ఇది చాలా పాపులారిటీ సంపాదించింది. ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్ళటం, ఎవరైతే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే అన్యాయంగా వ్యవహరిస్తున్నారో అలాంటి అధికారుల పేర్లన్నీ కూడా ఈ రెడ్ బుక్లో నోట్ చేస్తున్నాను, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ సంగతి తేలుస్తాము అని చెప్పి ఆ రోజే లోకేష్ ప్రకటించారు. గెలిచిన తర్వాత కూడా మేము కక్ష సాధింపు రాజకీయాలు అయితే చెయ్యము, కానీ తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడానికి మాత్రం ఏమాత్రం వెనకాడము అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అటు చంద్రబాబు గారు కూడా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే, క్షమించి వదిలేస్తే అది మరొకరు తప్పు చేయడానికి అవకాశం ఇస్తుంది, కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాము, తప్పు చేసిన వాళ్ళని శిక్షించి తీరుతామని చెప్పారు. మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, పైన పార్టీ పెద్దలు అంటే చంద్రబాబు లాంటి వాళ్ళు వీళ్ళు మాత్రం పైకి లేదు లేదు, మేమే కక్ష సాధింపులు చెయ్యట్లేదు, మేమంతా సజావుగా పరిపాలన సాగిస్తున్నామని చెప్తూ చెయ్యాల్సిన పనులన్నీ కింద మంత్రులతోటి పార్టీ నాయకులతోటి చేపిస్తున్నారా, ఇదేనా వాళ్ళ ప్లాన్ అనేటట్లుగా మంత్రుల వ్యవహార శైలి అయితే కనిపిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ వంగలపూడి అనిత గారు. ఆమె నిన్న సింహాచలం టెంపుల్కి వెళ్ళారు, చక్కగా మంచిగా దర్శనం చేసుకున్నారు, గర్భగుడిలో పూజలు చేసుకున్నారు, అంతా బాగుంది, ప్రశాంతంగా వచ్చేయచ్చు కదా. అక్కడ పోలీసులను ఉద్దేశించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, అదిగో ఇంకేముంది, అప్పట్లో వైసీపీతో అంటగాగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తత్తులుగా పనిచేసిన పోలీస్ అధికారులు ఉన్నారు, ఇంకా మీలో వైసీపీ రక్తం ప్రవహిస్తుంటే దాంట్లో నుంచి మీరు బయటికి రాలేకపోతే ఉద్యోగాలు వదిలేసి వెళ్ళి వైసీపీకి పనిచేసుకోండి, ఇవన్నీ ఇప్పుడు అవసరమైనటువంటి అంశాలు కాదు, వాటి గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భం కూడా కాదు, అది అవసరం లేదు, మీ పని మీరు డ్యూటీస్ చేయండి, ఎవరైతే తప్పు చేస్తారో శాఖాపరంగా వారి మీద చర్యలు తీసుకోండి, తప్పేం లేదు కదా, తప్పు చేసేవాడు ఈరోజు కాకపోతే ఇంకో రోజు దొరుకుతాడు, దొరకకుండా ఉండడు కదా, సో అప్పుడు చర్యలు తీసుకోండి, దీని గురించి వ్యాఖ్యలు చేయటం, దీన్ని హంగామా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఓ పక్కన ఇది ఒక ఎత్తు అయితే ఇంకోవైపు ఇంకోటి సత్యకుమార్ యాదవ్, ఈయన ఆరోగ్యశ్రీలో అవకతవకలు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయా లేదా మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, పూర్తి స్థాయిలో చెక్ చేయండి, ఇదిగో ఇంత అవినీతి జరిగింది, దీంట్లో ఈ స్కామ్ చేశారు, దీంట్లో ఈ స్కామ్ చేశారని చెప్పండి, ఏమీ లేకుండానే జరిగింది మేము తర్వాత ఎంక్వైరీ చేస్తాం, జరిగిందో లేదో తెలియకుండానే మీరు ముందు ఒక మాట అనేసి తర్వాత ఎంక్వైరీ చేయటం ఏంటి, అర్థం పర్థం లేకుండా. ఇంకోవైపు అనగాని సత్యప్రసాద్, ఈయన ఇంకేముంది, జగన్ ఫర్నిచర్ దొంగ, ఆ రోజు కోడెల గారికి ఏం జరిగింది, ఈరోజు జగన్కి అదే జరిగింది, ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏదో ఒక రకంగా సాధించాలి అనేటువంటి పద్ధతిలోనే ధోరణిలోనే వ్యవహార శైలి కనిపిస్తుంది తప్ప, సజావుగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ తప్పులు జరిగిన రోజు దాని గురించి ప్రశ్నించటమో చట్ట ప్రకారం శిక్షించటమో అనేటువంటి చర్యలకు వెళ్తాము అనేది ఇక్కడ కనిపించట్లా. సో ఇదేనా బాబు గారి వ్యూహం, ఆయన ఏమీ చేయకుండా తన చేతికి మట్టి అంటకుండా తను ఓకే మేమంతా మంచిగా చేస్తున్నాము, మేము ఎక్కడా కూడా పొరపాట్లు చేయట్లేదు, కక్ష సాధింపు చర్యలు చేయట్లేదు అనేది ప్రజల్లో చూపిస్తూనే తన కిందున్న వారితో ఇలాంటివి చేయించాలనుకుంటున్నారా, అసలు ఏంటి దీని వెనుకున్నటువంటి వ్యవహారం.